ఇది నెల్లూరు జిల్లా సంగం దగ్గర కొండను తొలిచి ఏర్పాటు చేసిన హైవే. ప్రస్తుతం మనం ఈ సంగం కొండ వద్ద ఉన్నాం. అయితే ఈ హైవేని 1.5 కిలోమీటర్ల మేర హైవేని చాలా జాగ్రత్తగా కొండను తొలిచి ఏర్పాటు చేశారు, కానీ ఇక్కడ సరైన రక్షణ చర్యలు మాత్రం చేపట్టలేదని చెప్పాలి. చిన్న చిన్న వర్షాలకు కూడా ఈ కొండల నుంచి కొండరాళ్ళు ఊడిపోయి కింద పడటం, అదేవిధంగా రహదారిపై పడటం, కొన్నిసార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా మనకి ఉన్నాయి. పగటిపూట ఏదైనా రాళ్ళు అడ్డంగా ఉంటే వాహనదారులు చూసి జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంది, కానీ రాత్రిపూట పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. కనీసం ఎటువంటి లైట్స్ కూడా ఇక్కడ లేదు. దీంతో వాహనదారులు రాత్రిపూట రోడ్డుకు అడ్డంగా రాళ్ళు కానీ పడి ఉంటే ఖచ్చితంగా అప్రమాదానికి గురయ్యే సందర్భం. దాదాపు ఇటీవల నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంగం కొండ దానిపైనుంచి రాళ్ళు పూర్తిగా ధ్వంసమై కింద పడుతూ ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు కూడా ఏర్పడ్డాయి. దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఇది ఒక పెద్ద సెల్ఫీ స్పాట్గా చెప్పొచ్చు. చాలామంది ఈ రహదారిపై నుంచి వెళ్ళేవాళ్ళు ఇక్కడ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నా కూడా ఇది చాలా ప్రమాదకరమైన రహదారి అని చెప్పాలి. దీనిపైన రెగ్యులర్గా ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా, స్థానిక పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ నెల్లూరు ముంబై హైవే రహదారి ప్రమాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో సంగం కొండ పైనుంచి పడే రాళ్ల విషయంలో దాని నివారణకు ఏమన్నా రక్షణ చర్యలు తీసుకోవాలని, రక్షణ గోడలు లాంటివి ఏమైనా ఏర్పాటు చేయాలని, కనీసం ఇక్కడ ఇనుప కంచెలు లాంటివి ఏమైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఎంతవరకు స్పందిస్తుందో వేచి చూడాలి. శ్రీనివాస్, ఏబీపీ దేశం, నెల్లూరు. Thank you.